మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణపై సస్పెన్షన్ వేటువేసింది కాంగ్రెస్. పంచాయతీ పార్లమెంటు ఎన్నికల సమీక్షలో భాగంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సర్వే చెప్పింది. ఇక అంతేకాదు, సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ ను అడ్డుకున్నారు. సమావేశంలో సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ పలువురు నేతలతో గొడవకు దిగారు. దీంతో అధిష్టానం ఆదేశాల మేరకు సర్వే సత్యనారాయణ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది క్రమశిక్షణ కమిటీ. అనేక సార్లు సర్వే సత్యనారాయణకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పదవులు ఇచ్చినా కాంగ్రెస్ పెద్దలనే విమర్శించడంపై మండిపడ్డారు పీసీసీ నేతలు. డీటెయిల్స్ ప్రేమ్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్ చెప్పండి, గాంధీ భవన్ లో అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? హలో, పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష జరిగింది. మల్కాజ్గిరి, హైదరాబాద్, చేవెల్లా, సికింద్రాబాద్, మెదక్ ఉదయం 9:30 నుండి స్టార్ట్ అయిన పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశానికి టీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ కుంతియా, బోసురాజు, సలీం, పొన్నం ప్రభాకర్, కుమార్ షబ్బీర్ అలీ ఇలా సీనియర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా కూడా సమావేశం. పొద్దున ప్రారంభమైన హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశం సమీక్ష ప్రారంభమైంది. ఆ ప్రారంభంలోనే గెలుపు ఓటములపై లో జరిగిన గెలుపోటములపై సమీక్ష చేసుకోవడంతో పాటు రానున్న పంచాయతీరాజ్ పాటు పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా ఏ విధంగా వేయాలనే, ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయం అంటే జరిగింది. 2 రోజులు కూడా ఈ రోజుగా ప్రారంభమైనప్పటి నుంచి ముందు నుంచి కూడా సర్వసత్తనారాయణ ఓడిపోవడంపై కారణాలను వివరించమని చెప్తే ముందు నుండి చీఫ్ ఉత్తమ్ కూడా తిట్టినట్టు తెలుస్తుంది స్పందన. అందుకు దాంతో పాటుగా వర్గ సభ్యులైన సభ్యులతో పాటు మిగతా నాయకుల మీద కూడా దాడులు చేసి సమాచారం వస్తుంది స్పందన. థ్యాంక్ యూ ప్రేమ్.